నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, యాలకులు లవంగాల్ని మనం చాలా వరకు వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం, ఒక వస్తువులని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. అవన్నీ కూడా మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు. వాటి గురించి చూసుకున్నట్లయితే యాలకులు లవంగాలు ఇవి ఒక సుగంధ ద్రవ్యాలు. కొన్ని హోమాలు చేసేటప్పుడు చాలామంది హోమాల్లో ఈ లవంగాలు యాలకుల్ని వాడటం జరుగుతూ ఉంటుంది. మన జీవితంలో ధనం కావాలి, డబ్బు కావాలి, డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అని కోరుకునేవారు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక చిన్న పరిహారం, యాలకులతో మాలను తయారు చేసి అమ్మవారికి ఏ సమయంలో వేయాలి, ఏ టైంలో వేయాలి, ఏ రోజున వేయాలి, వేయడం వల్ల కలిగే ఫలితాలేంటి, ఈ విషయాలతో పాటు అమ్మవారికి యాలకుల మాల వేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అంతే ఫలితాన్నిచ్చే యాలకుల పరిహారం గురించి కూడా ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందు యాలకుల మాలను ఎన్ని వారాల పాటు వేయాలి, వేయడం వల్ల కలిగే ఫలితాలేంటి ముందుగా ఈ విషయం తెలుసుకున్న తర్వాత పరిహారం గురించి కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు, కొత్త వారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక మన విషయంకి వెళ్దాం. మన పూజ గదిలో ఉన్న విగ్రహాలకు కానీ పటాలకు కానీ ఈ యాలకుల మాల వేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. అందులో ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారికి మాలగా కట్టి వేయడం వల్ల శాశ్వతంగా అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఆ రకంగా కొలువై ఉండడం వల్ల ధనానికి సంబంధించిన లోటు అనేది లేకుండా ఉంటుంది. సుగంధ భరితం ఎక్కడైతే వెదజల్లుతూ ఉంటుందో లక్ష్మి అమ్మవారు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులు బాధలు అలానే ఉద్యోగం కావచ్చు, వీటిలో చూసుకున్నా కానీ వాటి నుంచి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. అసలు ఈ యాలకుల మాలను ఎప్పుడు వేయాలనేది తెలుసుకుందాం. ఈ యాలకుల మాలను మన శుక్రవారం రోజున శుక్రహోర సమయంలో వేసుకోవాలి. చాలామందికి శుక్రహోర సమయం ఎప్పుడనేది తెలిసే ఉంటుందనుకుంటున్నాను. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, అలానే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, అలానే రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు శుక్రహోర సమయం అనేది ఉంటుంది. కానీ మిగతా సమయాల్లో కంటే కూడా ఉదయం పూట లక్ష్మి అమ్మవారి పూజ చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి ఉదయం సమయంలోనే చెప్పుకున్న ఆ సమయంలో అమ్మవారి పటానికి కానీ విగ్రహానికి కానీ యాలకుల మాల వేసి, ఒకవేళ యాలకుల మాలను అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలంటే కాస్త కష్టమైన పని అనుకుంటే కనుక ముందు రోజే కట్టి ఉంచుకొని తర్వాత రోజున అమ్మవారి పూజలో యాలకుల మాలను ధరింపచేయండి. ఎప్పుడైనా మనం యాలకుల మాలను తయారు చేసేటప్పుడు కాస్త బాగున్నవే తీసుకోవాలి, విరిగినవి మాత్రం ఉపయోగించకుండా కాస్త బాగున్నవే తీసుకోండి. అలాంటి యాలకుల్నే ఉపయోగించాలి అమ్మవారి పూజలో. ఎన్ని యాలకులను అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ వెయ్యాలి అనేది చూసుకున్నట్లయితే 21 కానీ 54 కానీ 108 సంఖ్యను బట్టి, అంటే ఫోటో విగ్రహం సైజును బట్టి మీరు ఎంత సంఖ్యను తీసుకుంటారో అంత సంఖ్యను తీసుకోండి. ఈ రకంగా కొంతమంది కోరిక అనేది కోరుకొని 27 వారాల పాటు చేస్తారు. అంటే ఈ వారం వేసిన మాలను తీసేసి నెక్స్ట్ వారం మళ్ళీ మీరు ఎంత సంఖ్య తీసుకున్నారో అంటే సంఖ్యను తీసి అంటే ఇంతకుముందు వారం ఎంత సంఖ్య తీసుకున్నారో అంతే సంఖ్యను మీరు తీసుకొని మాలను వేసి పాత మాలను తీసి కాస్త మీరు పొడి చేసి స్వీట్స్లో కానీ కాస్త పాలల్లో కానీ తయారు చేసుకొని మీరు దానిని ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇలా ప్రతి శుక్రవారం చొప్పున ఒక్కొక్క యాలకుల మాలను ప్రతి శుక్రవారం వేస్తూ 27 శుక్రవారాలు చేస్తారు. మరికొందరు నెలకు ఒకసారి వేస్తూ ఉంటారు. 1 మంత్ అవ్వంగానే ఆ వేసిన మాల రంగు అనేది మారిపోతుంది, సువాసన కూడా మారుతుంది. మారిందనిపిస్తే వెంటనే తీసి కొత్త యాలకుల మాల వేసి పూజ చేసుకునేవారు ఉంటారు. ఒక కోరిక అనేది చెప్పుకొని ఇలా నెలకు ఒకసారి ఈ రకంగా చేస్తూ ఉంటారు. ఈ రకంగా 1 మంత్ అయిన తర్వాత ఆ యాలకులను పొడిగా చేసుకొని ఉపయోగించుకునే స్వీట్స్లో కానీ చక్కెర పొంగల్లో కానీ పాయసం అలాంటి వాటిల్లో ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ రకంగా వీలైన వారు మీ కోరిక అనేది చెప్పుకొని తప్పకుండా చెప్పుకున్న సంఖ్యను బట్టి అమ్మవారికి ప్రతి నెల వేసుకోవచ్చు, లేదంటే ప్రతి వారం అమ్మవారికి యాలకుల మాలను వేసి పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల డబ్బు సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో
ఆర్థికంగా ఎవరైతే బాధపడుతున్నారో మీ యొక్క కోరిక అనేది చెప్పుకొని చేసుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ కోరిక తీరుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరుతాయి. లేదండి, మీరు చెప్పిన ఈ యాలకుల మాల వేసేంత శక్తి మాకు లేదు అంటారా? యాలకుల మాల వేసినంత ఫలితం రావాలంటే ఒక చిన్న పరిహారాన్ని కూడా చేసి పొందవచ్చు. కాకపోతే ఇదంతా మీరు చేసేటప్పుడు ఒక నమ్మకంతో చేస్తే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. జీవితంలో ధనం కావాలి, డబ్బు కావాలి. డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే అలాంటి వారు శుక్రవారం రోజున చెప్పుకున్న శుక్రహోర సమయంలో ఉదయం పూట మీరు చక్కగా స్నానాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్న తర్వాత అమ్మవారి ఎదురుగా, అంటే లక్ష్మీ అమ్మవారి ఫోటో ఎదురుగా కానీ విగ్రహం ఎదురుగా కానీ, ఒక 5 యాలకులను ఒక ప్లేట్లో పెట్టి లక్ష్మీ అమ్మవారి పూజలో పటం ఎదురుగుండా పెట్టి మీరు ప్రతి శుక్రవారం అమ్మవారికి ఏ రకంగా పూజ చేసుకుంటారో అదే రకంగా దీపారాధన, ధూపం, నైవేద్యం ఇవ్వండి. ఆ రకంగా ఇచ్చిన తర్వాత ఆ ధూపం, దీపాన్ని కూడా ఆ ప్లేట్లో పెట్టిన ఆ 5 యాలకులకు కూడా చూపించండి. ఈ రకంగా మీరు ఆ రోజంతా కూడా, అంటే మీరు ఉదయం పూజ చేస్తారు కదా, తర్వాత ఆ రోజు మొత్తం కూడా అమ్మవారి దగ్గర ఉంచేయండి. ఇక 2వ రోజున, శనివారం రోజున మీరు ఉదయం అమ్మవారికి ధూపం, దీపం అన్నీ ఇచ్చి దీపారాధన కొండెక్కిన తర్వాత ఏవైతే మీరు ప్లేట్లో యాలకులను పెట్టారో వాటిని ఒక పేపర్లో కానీ లేదంటే ప్రెస్సింగ్ పేపర్లో కానీ యాలకులను పెట్టి మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. మీరు డబ్బులు ఎక్కడైతే దాచిపెట్టుకుంటారో అక్కడైనా సరే పెట్టుకోవచ్చు. ఈ రకంగా 3 నెలలకు ఒకసారి మీరు చేస్తూ ఉండండి. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక పెద్ద ఖర్చుతో కూడింది కాదు. ఎవరైతే యాలకుల మాలను వేయలేని పరిస్థితి ఉందో అంతే ఫలితాన్నిచ్చే ఒక మంచి పరిహారం ఇది. 1 నెల అయిన తర్వాత ఇందాక చెప్పుకున్నట్లుగా వంటల్లో ఉపయోగించుకోవచ్చు. అలానే మీరు పొంగల్లో కానీ, తీపి పొంగల్లో కానీ ఇలాంటివి మీరు చేసినప్పుడు వాటిల్లో ఉపయోగించుకోవచ్చు పౌడర్గా చేసుకొని. ఈ రకంగా మీరు చేస్తూ ఉంటే కనుక ధనం నిలబడుతుంది ఇంట్లో. చేసి చూడండి, తర్వాత ఖచ్చితంగా మార్పు కనబడుతుంది. తర్వాత మీరే అంటారు మంచి పరిహారం చెప్పానని. ఈ రకంగా ప్రతి నెలలో వచ్చే ఒక శుక్రవారం కనుక మీరు చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ పరిహారం చేసిన రోజున మాత్రం శుక్రవారం రోజున మాంసాహారం తీసుకోకూడదు, నెలసరి టైంలో చేయకూడదు. ఇది ఒక నియమం అయితే ఉంది. అలానే శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంట్లో కానీ లేదంటే మీ పూజా మందిరంలో కానీ లేదా ఇంట్లో అయినా సరే ఒక మట్టి ప్రమిది తీసుకోండి. అలానే 1 లవంగం, 1 యాలక, బెల్లం తీసుకోండి. మీరు తీసుకున్న ఆ మట్టి ప్రమిదిలో 1 యాలక పెట్టండి, అలానే లవంగాన్ని పెట్టండి, 1 చిటికెడు బెల్లాన్ని పెట్టి కాస్త కర్పూరం, అంటే పచ్చ కర్పూరం కానీ లేదంటే మామూలు కర్పూరాన్ని కానీ వేసి వెలిగించండి. అందులో వాటిని వెయ్యాలి. ముందుగా కర్పూరాన్ని వెలిగించి వాటన్నిటిని కూడా వెయ్యండి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఆ దీపం కాలుతుంటే మన ఇంట్లో నుంచి చెడు వెళ్ళిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ రకంగా ప్రతి శుక్రవారం చేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేయండి. అదృష్టపు లక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించుతారని నేను భావిస్తున్నానండి. ఖచ్చితంగా ఇందాక చెప్పుకున్న విధంగా మీకున్న కష్టాల నుంచి, మీకున్న ధన సమస్యల నుంచి మీరు బయటపడాలంటే యాలకుల మాలను ధరింపచేయడమా, లేదంటే ఇందాక చెప్పుకున్న విధంగా 5 యాలకుల పరిహారం చేయడమా అన్నది మీ యొక్క ఓపికను బట్టి ఎంచుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ మనసుకి ఎలా అనిపించిందన్న మాట కూడా చెప్పండి. లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫాలో అవ్వండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.